గర్భిణీ స్త్రీ విమానయానం చేయవచ్చా? సో భరణి, పూర్వకాలం విమానయానం చేసేవాడు అంటే ఏరోప్లేన్ లోపల అండ్ విమానం లోపల ఎయిర్ ప్రెషర్స్ అంతగా మెయింటైన్ అవ్వ కాదు. ఇప్పుడు విమానంలో ఎయిర్ ప్రెషర్స్ అవుట్ సైడ్ ఎలా ఉన్నా సరే లోపల మాత్రం ఎయిర్ ప్రెషర్స్ ఒకటిలా ఉంటుంది. అంటే మీరు ఎంత అయితే 30,000 అడుగులు పైకి వెళ్ళినా సరే, ఇంకా ఎక్కువ పైకి వెళ్ళినా సరే, ఆ లోపల మాత్రం ఆ ఎయిర్ ప్రెషర్స్ ఒకటేలా ఉన్నాయి. పూర్వకాలం ఇలా ఉండే మెయింటైన్ కాదు. ఆ రోజు ఏంటంటే గర్భిణీ స్త్రీ ఒక 8 నెలలో 9 నెలల గర్భిణీ స్త్రీ విమానయానం చేసినట్లయితే ఆ ఎయిర్ ప్రెషర్స్ తేడా వచ్చి అంటే తక్కువ ఉండి ఆ గర్భ శిశువుకి ఆక్సిజన్ ఉండేది కాదు. వీడు బాగానే ఉంటారు కానీ ఆ ఎయిర్ ప్రెషర్స్ తగ్గింది లేపడం వల్ల, అంతగా ఆక్సిజన్ అందకపోవడం వల్ల రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోయి గర్భస్థ శిశువుకి అంటే కడుపులో బిడ్డకి హాని కలిగేది ఆ రోజుల్లో. ఇప్పుడు శుభ్రం చేయదు. కానీ ఇప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే వీళ్ళు 8 నెలల 9 నెలల ప్రయాణం చేసి సడన్గా కడుపు నొప్పులు రావచ్చు వాళ్ళకి. వస్తే అక్కడే విమానంలోనే కాన్పు అయిపోతుంది. డాక్టర్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎలా జరుగుతుంది, మందులు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు కాన్పు అయిపోగానే వెంటనే మెథజిన్ ఇంజక్షన్ ఇవ్వాలి, అవన్నీ చేయాలి, క్లీన్ చేయాలి, బేబీని జాగ్రత్తగా సక్ చేసే చేయాలి, అవన్నీ కుదరవు కదా, అంతేది కాదు. అందుకని వీరింతవరకు మాత్రం 8 నెలలు వచ్చిన నుంచి విమాన ప్రయాణం చేయకుండా మంచిది. చేయవలసిన వాళ్ళు ముందే వచ్చేసాడు. ఇప్పుడు అమెరికా నుంచి ఇంగ్లాండ్ ఇండియా రావాలి, ఇండియాలోనే కాన్పోవాలి అనుకున్నాకోండి, 7 నెలలు వచ్చేసి ఉండేది అంతే. అయితే 8 నెలల 9 నెలల అప్పుడు దాన్ని మధ్యలో విమానంలోనే వాడికి ఏమైనా కాన్పింపులు వస్తే కష్టం కదా. అందులో అంతా ప్రెషర్స్ బేబీస్, అందులో ఒకళ్ళు లేక ఇద్దరు పిల్లలకి అంటున్నారు. పూర్వకాలం పూత పోయిందని ఇప్పుడు అలా కాదుగా, ఒకళ్ళకి ఇద్దరితోనే కంటే పిల్లలకి పరిమితం చేసుకునేది. అందుకని ప్లానింగ్ కూడా ఉండాలి. కానీ విమానయానం చేయవచ్చు. ఇప్పుడు విమానయానం ఏంటంటే సేఫ్ సైడ్గా ముందే ఒకవేళ కాన్ఫిడెంట్ వచ్చేట్లయితే ఇబ్బంది అవుతుంది కనుక ముందే వచ్చేసి ఉండాలి అని. అందుకని లేదు, విమానయానం చేయడం వల్ల మాత్రం ఇప్పుడు ఈ రోజుల్లో మాత్రం నష్టం లేదు. డాక్టర్ గారు, ముసలితనంలో సెక్స్ తీరు ఎలా ఉంటుంది? ముసలితనంలో అన్నీ స్లో అండి. ముసలం చూస్తాం వాళ్ళకి థాట్ ప్రాసెస్ స్లోగా ఉంటుంది, నిదానంగా మాట్లాడతారు, గుర్తురావు విషయాలు, మతిమరుపు ఉంటుంది. ఏదైతే గుర్తు తెచ్చుకోవాలన్నా టైం తీసుకుంటారు, అలా ఆలోచిస్తుంటారు. పేర్లు గుర్తురావు, విషయాలు గుర్తురావు, చెప్పడం మాట కూడా స్పష్టంగా ఉండదు, అన్నీ స్లో కదా. అలాగే వాళ్ళలో ప్రతి ఒక్కరి నడక స్లో, తినడం స్లో, అని స్లో, ప్రతి ఒక్కరి వృద్ధాప్యం చేయక ఎవ్రీథింగ్ స్లో. ఆ రంగానే సెక్స్ కూడా స్లోగా ఉంటుంది. అంటే సెక్స్ డిజైర్ కూడా అంత తొందరగా కలదు. అదే ఒక మామూలు కుర్రోడు అనుకోండి, కుర్రోడు అనేది కుర్రోడు ఒక మనసులకు ఆలోచిస్తాలు, సెక్స్ పరమైన ఆలోచన వస్తాలు, అంగటప్పులు లేచించి ఉంటుంది. ఎవరికి అమ్మాయి ఫోన్ చేసి హాయ్ అందనుకోండి, వీడికి అన్ని పురుషంగా లేస్తుంది వయసులో ఉన్నాడికి. అదే ముసలాడికి అనుకోండి, హాయ్ కాదు, దగ్గర వచ్చి ముద్దు పెట్టిన లేదు. అంటే ఏంటి, వాడికి ఆ స్టిమ్యులేషన్ అంటే టైం తీసుకుంటుంది. ఇక వెంటనే ఏం సరే ఫాస్ట్ అలాగే థైరాయిడ్ హార్మోన్ తక్కువ అవుతుంది. అంచేత ఈ జర్క్స్ మనం మామూలుగా ఎగ్జామ్ చేస్తుంటే మామూలుగా మన చేతి ఏళ్ళు ముట్టుకోండి, ఇప్పుడు ఎవరైనా చిన్న గిల్లు అనుకో, లేచి చేయి కలుపుతాం, అక్కడ నిదానం ఊపుతారు. ఎందుకంటే కండరాల్లో కూడా యాక్షన్ తక్కువ ఉంది, ఎవ్రీథింగ్ స్లో, ఆకలి తక్కువ ఉంటుంది, విరోచనం, మలబద్ధకం, ప్రతిదీ స్లోయే. యూరిన్ పోసుకోవాలి స్లో స్ట్రీమ్. అంచేత వృద్ధాప్యంలో ప్రతి ఒక్కటి స్లో, సెక్స్ కూడా స్లో. మగవాళ్ళకి అంగం స్తంభించడానికి అంతేనే, మామూలుగా మగవాళ్ళకి వయసులో ఉన్నప్పుడు సింపుల్గా కొద్దిపాటి టచ్ ఇస్ సఫిషియంట్. ఒక మాట చాలు, ఒక మాట ఐ లవ్ యూ అంటే చాలు. ఒక అమ్మాయి వీడికి ఐ లవ్ యూ కదా, వాడు ఎక్కడైనా ఆ ఎరెక్షన్ వచ్చేస్తుంది వీడికి, అక్కడ లవ్ యూ కదా, కిస్ యూ మిస్ అనుకోని ముద్దులు పెట్టుకున్నా సరే వాడికి అంగం లేచించడానికి టైం పడుతుంది ముసలాడికి. అంటే కారణం ఏంటి, వాళ్ళ డోపమిన్ కానివ్వండి, ఆక్సిటోసిన్ కానివ్వండి, సెరోటోనిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా నిదానంగా స్లోగా ఉత్పత్తి అయ్యి స్లోగా యాక్షన్లోకి వస్తాయి.
అంటే వృద్ధాప్యంలో ఎవ్రీథింగ్స్లో ఇన్క్లూడింగ్ సెక్స్ ప్రతిదీ కూడా స్లో అవుతుంది. అంచేత వృద్ధాప్యంలో ఎవరినో సెక్స్ పాల్గొనుకుంటారు అనుకోండి, ముందు మామూలుగా మగవాడికి సెక్స్ పైన ఆలోచన కానీ చిన్నపాటి చిన్నపాటి ప్రేరణతోనే వాడికి, ఆడవాడికి బాగా వయసు మెళ్ళిన వాళ్ళకైతే ఆడవాళ్ళు వాళ్ళకి ప్రేరణ చేయాలి, పురుషంగా మే కొద్దిగా స్టిమ్యులేట్ చేయాలి. అంటే వయసు మెళ్ళిన వాళ్ళు సెక్స్లో కొద్దిగా అంగం గట్టిపడాలంటే భార్య తప్పకుండా తన పురుషాంగాన్ని ప్రేరేపించాలి. నేను ముట్టుకొని బాబు ఏ ఇంతకాలం ఇప్పుడు ముట్టుకొని ఇప్పటి నాకు అంటుంది ఆవిడకి 30 సంవత్సరాలు వచ్చినా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలకు ఆడ ఇప్పుడు పురుషాంగం ముట్టుకుని ఉండదు పై భార్య. వీడు కాదు కొద్దిగా స్టిమ్యులేట్ చెయ్యి నాకంటే నేను ఇంతకాలం చేయదు నేను ముట్టుకొను అంటుంది అది. అలా కాదు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత భార్య తప్పనిసరిగా, మరి ఆవిడ సెక్స్ కావాలిగా, సెక్స్ కావాలి కనుక భార్య తప్పనిసరిగా పురుషాంగాన్ని తన చేతులతో ప్రేరేపించడం కానీ లేదా అంగచోషం ద్వారా ప్రేరేపించడం కానీ చెయ్యాలి. ఈవెన్ వైఫ్ ఆల్సో, వైఫ్ కూడా మామూలు రోజుల్లో చక్క మూడిటి వచ్చేస్తుంది, సెక్స్ కావాలనిపిస్తుంటుంది, కానీ వైఫ్ కూడా అంత తొందరగా స్టిమ్యులేట్ అవ్వదు. ఆవిడని ముద్దుపెట్టుకోవాలి, కోగిలించుకోవాలి, రకరకాల ప్రేరేపించాలి, అన్నీ చేస్తేనే వైఫ్ కూడా లైన్లోకి వస్తుంది. అంతేలికి తొందరగా లైన్లోకి రాదు, ఎందుకంటే ఆవిడ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది, మగవాళ్ళ టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోతుంది, వీళ్ళ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. అంచేత ఎవ్రీథింగ్స్లో ఇన్క్లూడింగ్ సెక్స్, సెక్స్ నీడ్స్ ది స్టిమ్యులేషన్, స్టిమ్యులేషన్ కావాలి, ప్రేరణ కావాలి, సెక్స్ ప్రేరణ. అందుకని వృద్ధాప్యంలో ఉన్న కపుల్స్ గుర్తించాల్సిందంటే పరస్పరం ప్రేరేపించుకోవడం కావాలి, ఆ ప్రేరణ ఉంటేనే వాళ్ళది అవుతుంది. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి, మరి ఇంకా ఎన్నో అనుమానాలు అపోహల గురించి డాక్టర్ సమరం గారిని ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కొత్త దంపతులు ఆషాఢ మాసాన్ని పాటించాలా? అసలు ఆషాఢ మాసం అనేది మీనింగ్ తెలిసిన, ఆషాఢ మాసంలో సెక్స్లో పాల్గొంటే కొత్త దంపతులు కలిసి ఉంటే తప్పు అనేది మీనింగ్ లెస్. ఏ మాసం ఒకటే ఆషాఢ మాసంలో ఏమవుతుందండి? ఏమవు, ఒకే గద్ద గడప అత్తగారు అల్లుడు దాటకూడదు అంటారు. దీనికి ఒకే గడప అత్తగారులో దాటకూడదు అంటే కొంతమంది చేస్తారు సార్, ఆ గడపను కోసేసి తీసేసి గడప లేకుండా చేసుకుంటారు. అంటే కానీ పూర్వకాలం అంటే మనది అగ్రికల్చర్ సంబంధించిన దేశం కనుక వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్త అల్లుడు ఇంటికి వస్తే అక్కడ అందులో సమిష్టి కుటుంబాలు, ఆ రోజుల్లో సమిష్టి కుటుంబాలు కనుక అల్లుడి గారు కూడా ఆ ఇంట్లో ఉండేవాడు, ఆయనకు ఉన్నాను కొన్ని ఆశ్రమంలో, ఆయనకు కొత్త అల్లుడు కనుక 2-3 నెలలు 4 నెలలు పెళ్ళి ఉంటుంది, ఆయనకు అన్ని రకాల మర్యాద చేయడం కనుక వ్యవసాయ పనికి అడ్డం వస్తుంది కనుక అందుకని అప్పుడు వద్దు వెళ్ళి ఇంటికి వెళ్ళిపో నువ్వు మా అమ్మాయి ఇక్కడ ఉంటుందని చెప్పి ఉంచుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటైపోయింది, వాళ్ళు బయట ఉన్నా సరే అమ్మాయిని ఇక్కడ పంపించాల్సి వస్తుంది. అంతేగాని ఆరంగా వ్యవసాయ ప్రధానమైన దేశం కనుక అల్లుడికి సఫర్ చేయడం కష్టం కనుక ఆ రోజు అలాంటి పెట్టుంటారు. కానీ ఇప్పుడు మాకు ఏం లేదు, అత్తగారు అల్లుడు కానీ అందరు కానీ ఒక ఇంట్లో ఉండొచ్చు అని చేయొచ్చు, ఇద్దరు సెక్స్లో పాల్గొవచ్చు, పిల్లల్ని కనొచ్చు, అన్నీ చేయొచ్చు, ఏమి అనర్థాలు లేవు. అంతేగాని ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళిన అమ్మాయి అబ్బాయి కలిసి ఉండకూడదు అనేది మూఢనమ్మకంగా మారింది. ఎందుకు ఏమిటి అనేది క్వశ్చన్ చేయడం మానేస్తాం అండి. నేను చెప్తానే అసలు కొన్ని చాలా విషయాలు మనకు ఆ రోజుల్లో అప్పుడు మనంతా వ్యవసాయ ప్రధాన దేశం కనుక కుటుంబాలన్నీ కూడా సమిష్టి కుటుంబాలు తప్ప కనుక అల్లుడు గారు కొత్త ఇంట్లో ఆ ఇంట్లో ఉంటే కష్టం కనుక ఇద్దరు వేరుగా ఉండాలని పెట్టారు. కానీ ఇప్పుడు కూడా ఉద్యోగాలు చేసుకుని పల్లెటూరు పట్టణాల్లో ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు పెళ్ళాన్ని ఇంటి పంపి పుట్టింటి పంపించడం ఏంటి, ఎంత మూర్ఖం. ఎప్పుడైతే రీజనింగ్ లేకుండా ఉంటుందో అక్కడ మూర్ఖత్వం ప్రవేశిస్తుంది, మూర్ఖత్వం ఈ రకమైన మూఢనమ్మకాలకు కారణమవుతుంది. ఆ రంగా చూసే మరి ఆషాఢ మాసంలో ఇద్దరు శుభ్రం కలిసి ఉండొచ్చు, సెక్స్లో పాల్గొవచ్చు, అత్తగారు మామగారు అందరూ కూడా కలిసి ఉండొచ్చు, ఏమి అవ్వదు. ఆ రంగం ఆ భయాలు అనుమానాలు అపోహలు ఏం అవసరం లేదు. మరి తెలుసుకున్నారు కదండి, మరి ఇది కేవలం అపోహ మాత్రమేనని ఇలాంటివి పాటించాల్సిన అవసరం లేదని కూడా తెలుసుకున్నాను కదా. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఈరోజు మన సెక్స్ సైన్స్ కార్యక్రమంలో లైంగిక విజ్ఞానానికి అలానే అనుమానాల అపోహలకి చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ.
చూసారు కదండి, మరి ఇది ఇవాళ మన సెక్స్ సైన్స్ కార్యక్రమం. మరి మీకు కూడా ఎటువంటి సమస్యలున్నా మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి drsamaram@hotmail.com. మీరు మా షోని యూట్యూబ్లో చూడాలంటే సెక్స్ సైన్స్ ద్వారా చూడొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ హెల్త్. నేను మీ స్వాతి, థ్యాంక్ యూ, నమస్తే.